హే గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ రైడర్ సేవ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మన దగ్గర ఒక డెమో ఫోన్ ఉంది. నార్మల్గా మీరు మొబైల్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఒక మోడల్ ఫోన్ అయితే చూపిస్తారు కదా, డెమో పీస్ అన్నమాట, ప్లాస్టిక్ పీస్. అసలు ఇందులో ఏముంది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి. చాలామందికి జనరల్గా అయితే ఇది తెలియదు, జస్ట్ ఫోన్ అంటే ఎగ్జాక్ట్ ఫోన్ లాగే ఉంటుంది, బట్ లోపల ఏముంటుంది అనేది తెలియదు అన్నమాట. లోపల ఏముందో మనం ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. మనకి నార్మల్గా ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇందులో ఇది వెయిట్గా ఉంది, దీని సంగతి తర్వాత చూద్దాం. ఇది పక్కన పెట్టి ఈ కెమెరా ఉంది కదా బ్యాక్ సైడ్, ఈ లోపల ఏముందో చూద్దాం. అసలు ఇక్కడ ఇలా ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం. ఇది యాక్చువల్గా ఏంటంటే లోపల గమ్ వేసి అద్దీసినట్టున్నారు. ఎలా అతికిస్తాం మనం ఏదో ఓపెన్ చేయడం పక్క. ఫైనల్గా దీన్ని అయితే ఓపెన్ చేస్తాం. ఎస్, ఇదైతే ఇలా ఉంది. గమ్ అయితే గట్టిగా అతుక్కుంటుంది. చో లెన్స్ అయితే ఇలా ఉన్నాయి. లోపలైతే ఏం లేదు, జస్ట్ బయటికి షో ఆఫ్ అలా కనిపిస్తుంది అంతే. బ్యాక్ సైడ్ ఇది క్లోజ్లో ఉంది, అందులో చూసినా మనకేం కనిపించట్లేదు, జస్ట్ బ్లాక్ అయిపోయింది అనమాట, జస్ట్ షో ఆఫ్ ఉంది అలా. బట్ ఎనీవే బాగుంది, బాగా చేశారు అయితే. ఇదైతే ఇదొక లెన్స్ మినీ బ్యాక్ సైడ్ కనిపించడానికి అనమాట. ఇలా అయితే కనిపిస్తుంది. దీన్ని ఎలా ఉండేది అలా ఫిక్స్ చేసిద్దాం. ఇది కింద ఛార్జర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ ఛార్జర్ పాయింట్ ఇది అలా అయితే ఉంది. అండ్ దీని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది వెయిట్ ఉంది. యాక్చువల్లీ ఎందుకు వెయిట్ ఉందో, ఇక్కడ ఒక ప్లేట్లా ఉందన్నమాట. ఇది ఓపెన్ చేస్తే ఇది ఏంటి అనేది తెలుస్తుంది మనకి, దాన్ని బట్టి చెప్పచ్చు ఇది వెయిట్ ఏంటో అనేది. ఇది కూడా గమ్తో ఫిక్స్ చేసి ఉంది. ఇది ఐరన్ మెటల్ అనమాట, ఐరన్ మెటల్ స్లిమ్గా ఉంది కానీ వెయిట్ అయితే ఎక్కువ ఉంది. ఒక దీన్ని కూడా పక్కన పెట్టేసి ఈ ఫ్రంట్ ఏముందో చూద్దాం. ఇది ఓపెన్ అవుతుందా కదా, ఫుల్లీ గమ్ అతికించారు. గమ్ సెటప్ ఎక్కువ అయింది. సో ఇదైతే ఇలా ఉంది లోపల. దెన్ దీన్ని ఎందుకు ఓపెన్ చేయడం, ఇంకా ఓపెన్ చేసిన పెద్దగా ఉండదు, ఇలా అయితే ఉంది. సో లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. వీడియోని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లవ్ యూ, బై బై.